హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? చాలా గ్యాప్ తర్వాత నేను దుబాయ్ వ్లాగ్తో మేము ముందుకు వస్తున్నాను. మేము మే ఎండింగ్లో దుబాయ్ వెళ్ళామండి. కంట్రీ అయితే చాలా బాగుంది. సో మేము ఎన్ని డేస్ ఉన్నాము, ప్యాకేజ్ ఎంత అయ్యింది, ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము అదంతా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చూసి ఎంజాయ్ చేసేయండి. మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళామండి, మా కజిన్స్ అండ్ మేము. టోటల్ 6 మెంబర్స్ వెళ్ళాము. ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. విజయవాడ నుంచి హైదరాబాద్ బై కార్ వెళ్ళిపోయామండి. 2 కార్స్ వేసుకొని అక్కడ నైట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ టు దుబాయ్ 10:30కి ఫ్లైట్. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫ్లైట్ ఎక్కేసాము. మా పిల్లలు అయితే మామూలు రచ్చ చేయలేదండి, ఫ్లైట్లో గోల గోల చేశారు. ఫ్లైట్ అంతా అసలు ఈల గోలే సరిపోయింది. ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ వచ్చేసి కిడ్స్కి సెపరేట్ అండ్ పెద్దవాళ్ళకి సెపరేటే ఉందండి. మెను ఇక్కడ వీళ్ళకి ఏంటంటే బాయిల్డ్ పొటాటో, బీన్స్ అట్లా పెట్టారు. పెట్టడానికైతే చాలా ఐటమ్స్ పెట్టారు, కానీ టేస్ట్ అయితే అంతేం లేదండి. హైదరాబాద్ టు దుబాయ్ 4 అవర్స్ జర్నీ అండి. మేము ఇక్కడ 10:30కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి 2:30 అయ్యింది. బట్ ఇండియాకి దుబాయ్కి 1.5 అవర్ టైం వేరియేషన్ ఉంటుందండి. అంటే ఇండియాలో 2:30 అంటే దుబాయ్లో టైం వచ్చేసి 1 అట్లా అయ్యింది. సో 1.5 అవర్ టైం వేరియేషన్ ఉంటుంది. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 1 అయ్యింది ఆఫ్టర్నూన్. ఫ్లైట్ దిగిన వెంటనే మనకి ఇక్కడ బస్సెస్ ఎలా ఉంటాయో అక్కడ మెట్రో ట్రైన్స్ అండి. సో మెట్రో ట్రైన్లో మేము బయటకు వచ్చేసాము. సెక్యూరిటీ చెక్ అయిపోయింది, బ్యాగేజ్ కలెక్షన్ అంతా అయిపోయింది, దుబాయ్ ఎంటర్ అయిపోయాం ఫైనల్గా. సో ఇప్పుడు చూసేద్దాం మనం డే 1 నుంచి డే 6 ఏం చేసాము. డే 1 రెడీ అయిపోయామండి. మేము ఇప్పుడు క్రూజ్కి వెళ్ళబోతున్నాము. మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి. సో ఎయిర్పోర్ట్కి క్యాబ్ వచ్చింది. క్యాబ్లో మేము హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. మేము బర్దుబాయ్లో స్టే చేశామండి. బర్దుబాయ్లో జాకబ్ గార్డెన్స్ అనే హోటల్లో స్టే చేశాము. సో వెళ్ళిన వెంటనే హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ క్రూజ్కి స్టార్ట్ అయ్యాము. దుబాయ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. అక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఆ బిల్డింగ్స్ షేప్స్ కానీ అసలు భలే కట్టారు. ఫైనలీ క్రూజ్కి వచ్చేసామండి. 1 స్మాల్ సజెషన్ అండి, మీరు హీల్స్ మట్టుకు అసలే వేసుకోవద్దు దుబాయ్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే నడవాల్సింది, చూడాల్సింది, తిరగాల్సింది చాలా ఉంటుంది. సో నేను చాలా తిప్పలు పడ్డా క్రూజ్కి చెప్పులు వేసుకొని. సో ఎవరైనా ఫొటోస్ కోసం వేసుకొని కావాలంటే ఇంకో పేర్ ఆఫ్ షూ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో కంఫర్టబుల్ ఫూట్ వేర్ మట్టుకి అస్సలు మర్చిపోవద్దు. క్రూజ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి ప్రైవేట్ యాచెస్ కూడా ఉంటాయి, అంటే సెపరేట్గా ఒక బోట్ మన వరకే ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ అలా వెళ్తే మనం అలా ప్రైవేట్గా బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా జనాలు ఎవరు లేకుండా ఉండాలంటే మనం అలా ప్రైవేట్గా బుక్ చేసుకోవచ్చు. బట్ మేము అలా బుక్ చేసుకోలేదండి, నార్మల్ క్రూజ్ బుక్ చేసుకున్నాము. ఇవాళ డిన్నర్ వచ్చేసి క్రూజ్లోనే ఉండబోతుంది. ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయండి. సో మనం అలా ప్రోగ్రామ్స్ చూస్తూ మ్యూజిక్ వింటూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. క్రూజ్ బయట నుండి వ్యూ అయితే చాలా బాగుందండి. దుబాయ్ బిల్డింగ్స్, ఆ కన్స్ట్రక్షన్ కానీ, నైట్ ఆ వ్యూ ప్లెజెంట్గా భలే బాగుంది. నేను అసలు యూట్యూబ్ వ్లాగ్ చేద్దామని అనుకోలేదండి. సో అందుకే వీడియోస్ అన్నీ పోర్ట్రేట్లో ఉన్నాయి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలా బయట కూర్చొని వ్యూ మొత్తం కాసేపు ఎంజాయ్ చేశాము. ఈ క్రూజ్లో నాకు ఒక బ్యాచ్ తగిలారండి. వీళ్ళు అసలు ఏ కంట్రీనో కూడా తెలీదు, ఎవరో 6 మెంబర్స్ ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ అనుకుంటా. వీళ్ళు వచ్చేసి నన్ను ఒక వీడియో తీయమని అడిగారు. వీళ్ళల్లో ఎవరిదో అమ్మాయి బర్త్డే అనుకుంటే, సో ఆ బర్త్డేకి సంబంధించి ఏదో వీడియో తీయమని అడిగారు. నాకైతే భయం వేసింది చెప్పాలంటే, బట్ వీళ్ళు భలే ఎంజాయ్ చేశారు. మా పిల్లలు కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళు టైంపాస్ వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు మొత్తానికి. అలా డిన్నర్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి చూడండి. ఇట్లా ఒకళ్ళు వచ్చి డ్యాన్స్ వేసి కొంచెం ఎంటర్టైన్ చేశారు. సో అలా డ్యాన్స్ వేసాక ఆ లైటింగ్ ఉన్న క్యాప్ ఒక్కొక్కరికి పెట్టి కొంచెం ఎంటర్టైన్ చేసి డ్యాన్స్ వేసి టిప్ అడిగారు. మనకి తోచినంత టిప్ ఇవ్వచ్చండి. నేను
నేను వీడియోస్ ఎక్కువ తీయలేదండి, యూట్యూబ్ బ్లాగ్ చేద్దాం అనుకోలేదు యాక్చువల్లీ. సో కొన్ని మంచి మంచి ఫొటోస్ దిగేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసాము క్రూజ్లో. ఈ బోట్కి అప్స్టేర్స్ కూడా ఉంటుందండి, పైన వచ్చేసి వ్యూ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సమ్ డీజే లాగా మ్యూజిక్ పెట్టి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మంచి మంచి హిందీ సాంగ్స్ ప్లే చేశారు, యానిమల్ మూవీ సాంగ్స్, ఇంకా మంచి సాంగ్స్ ప్లే చేశారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. నాకు కాపీరైట్ ప్రాబ్లం వచ్చిద్దని నేను మ్యూజిక్ వాల్యూమ్ ఆఫ్ చేసేసాను. మొత్తానికి డే వన్ క్రూజ్లో మాకు అట్లా సరదాగా హ్యాపీగా సాగిపోయింది, ఇలా ఎంజాయ్ చేసేసాము. సో లేట్ చేయకుండా డే టూ ఎక్కడికి వెళ్ళామో చూద్దాము. డే టూ ఇలా రెడీ అయిపోయామండి. డే టూ వచ్చేసి సిటీ టూర్ అండి. ఏంటంటే మాకు క్యాబ్లో సిటీ మొత్తం చూపించారు, ఓల్డ్ దుబాయ్ తీసుకెళ్లారు, అక్కడ కింగ్స్ ప్యాలెసెస్, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అవన్నీ చూపించారు. అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయానండి. ఆ కింగ్ ప్యాలెసెస్ ఆ కన్స్ట్రక్షన్ కానీ భలే ఉంది మొత్తం. అండ్ కొన్ని కొన్ని ఫేమస్ ప్లేసెస్ దగ్గర ఆపారు. ఇక్కడ ఏంటంటే షాపింగ్ ఉందండి, ఇక్కడ ఆపారు. సో మేము కొంచెం షాపింగ్ అదంతా చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ అండి, అండ్ వీళ్ళే సొంతగా కస్టమైజ్ చేస్తారు కూడా. మనకి నచ్చిన ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో నుంచి మనకు ఒక యూనిక్ పర్ఫ్యూమ్ కస్టమైజ్ చేసిస్తారు. సో ఎప్పుడైనా ఎవరైనా దుబాయ్ వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్స్ అయితే కస్టమైజ్ చేయించుకోండి, ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, స్మెల్ చాలా బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ అయితే పెద్దగా ఏం లేవండి, అంటే బట్టలు అయితే మనం వేసుకునేలాగా అయితే పెద్దగా అంతగా ఏం నచ్చలేదు నాకు. ఇక్కడ ఏంటంటే జస్ట్ పర్ఫ్యూమ్స్ కానీ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ ఇలాంటివి పర్చేస్ చేసాము మేము. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళామండి, జుమేరా బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ చాలా ఫేమస్ అండి, అసలు టూరిజం స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి దుబాయ్లో. మనకి వెనక ఆర్క్ టైప్లో ఒక హోటల్ కనిపిస్తుంది కదండి, అది చాలా ఫేమస్ దుబాయ్లో. అసలు ఫస్ట్ 7-స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ అయ్యింది దుబాయ్లో, అదే అక్కడ నుంచి టూరిజం స్టార్ట్ అయ్యింది. హోటల్ పేరు బుర్జ్ అరబ్ అండి. సో ఫస్ట్ టాప్ హోటల్ అన్నమాట, దుబాయ్లో కన్స్ట్రక్షన్ అయ్యింది, అక్కడ నుంచి టూరిజంగా మారింది. ఈ బీచ్ చాలా బాగుందండి, బీచ్ వ్యూ కానీ వాటర్ కానీ చాలా బాగుంది. ద మోస్ట్ క్లీనెస్ట్ కంట్రీ అని కూడా చెప్పచ్చండి, అంత హైజీనిక్గా ఉంది. సో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు బీచ్లో. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నుంచి ఇంకా రానని చెప్పి కాల్ చేశారు, ఎలాగోలా బయటికి తెచ్చాము. ఇక్కడ కొంచెం మంచి మంచి ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి పామ్ జుమేరాకు వెళ్ళాము. అక్కడ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయామండి. అక్కడ ఏంటంటే పామ్ ట్రీ వ్యూలో ఉంటుంది ఒక ఐలాండ్. సో అక్కడ లగ్జరీ హోటల్స్ కానీ అట్లా ఉంటాయి అన్నమాట. సో మనకి పైనుంచి చూస్తే పామ్ ట్రీ షేప్ కనిపించింది. సో మనకి పైనుంచి చూస్తే ఈ షేప్లో కనిపిస్తుంది అండి. సో అలా డే టూ మొత్తం సిటీ టూర్తో ఎండ్ చేసేసాము. నెక్స్ట్ డే త్రీ వచ్చేసి డెజర్ట్ సఫారీకి వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే బయట స్కార్వ్స్ సేల్ చేస్తున్నారు, సో మేము ఆ స్కార్వ్స్ కొనుక్కొని వాళ్ళతోనే కట్టించుకొని వచ్చాము. యాక్చువల్లీ చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలా స్కార్ఫ్ కట్టుకొనే వెళ్తున్నారు. మేము ఇంకా అదేమన్నా రూల్ ఏమో అని చెప్పేసి కొన్నాం, కానీ అదేమి రూల్ కాదండి. మీకు కావాల్సి వస్తే కొనుక్కోండి, లేకపోతే ఇక్కడ నుంచి స్కార్ఫ్స్ క్యారీ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి అక్కడ. అక్కడ డిజర్ట్ సఫారీకి ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక రైడ్ ఉంటుందండి, ఇలా కార్ రైడ్. ఇది వచ్చేసి సింగిల్ కార్కి 200 దీరమ్స్ తీసుకున్నారండి, అంటే ఒక దీరం వచ్చేసి మనం ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక దీరము 24 రూపీస్. సో మాకు 600 దీరమ్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1 అవర్ వరకు రైడ్ ఇచ్చినట్టున్నారండి. రైడ్ అయితే చాలా బాగుంది, డెజర్ట్ అయితే చాలా పెద్దది. అండ్ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లారు. ఈ రైడ్ ఒక వంత అయితే అది ఇంకో లెవెల్ అన్నమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న మోసాలు జరుగుతాయి. ఏంటంటే ఇక్కడ ఒక బర్డ్ ఫేమస్ అండి, ఆ బర్డ్ని మనకి ఇచ్చి ఒక 2 మినిట్స్ హోల్డ్ చేపిస్తారు, దానికి 20 దీరమ్స్ ఛార్జ్ చేస్తారు. 20 దీరమ్స్ అంటే ఆల్మోస్ట్ 400 రూపీస్ అండి. సో అలాంటివి స్కిప్ చేసేయండి. అక్కడ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారని చెప్పాను కదండి, ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. ఈ వెళ్ళడమే ఒక రోలర్ కోస్టర్ రైడ్ అన్నమాట. సో భలే థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా స్లోప్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి, భలే ఉంటుందండి రైడ్ అయితే. రెస్పెక్ట్.
మాకైతే కొంచెం భయం వేసిందండి. ఈ రైడ్ స్టార్ట్ అయినప్పుడు కార్ టైర్లో గాలి తీసేస్తారండి, ఎందుకంటే స్లిప్ అవ్వకుండా ఆ కార్ తిరగబడకుండా సో గాలి తీసేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కంటిన్యూ అయ్యింది రైడ్. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డిజర్ట్ మధ్యలో ఒక ప్లేస్లో ఆపారు. మేము మే ఎండింగ్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఎండగా ఉందండి, బట్ సన్సెట్ అయ్యే టైంకి వెదర్ చాలా బాగుంది. మేము ఆ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి రీచ్ అయ్యాము. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదండి, ఇసుక కనిపిస్తే ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేస్తారు. ఇల్లు కట్టుకున్నారు, గుళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు, బాగానే ఎంజాయ్ చేశారు. పిచ్చగాలండి ఇక్కడైతే, బట్ భలే ఎంజాయ్ చేశాము. మంచి మంచి ఫొటోస్ దిగాము, వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము, బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ ఒక 1 అవర్ పాటు ఇలా టైం స్పెండ్ చేశాము. సో ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ క్యాప్చర్ చేసేసుకొని ఇక్కడ నుంచి క్యాంప్కి వెళ్ళాము. ఇక్కడ నుండి క్యాంప్ ఒక 1/2 అవర్ డిస్టెన్స్ అండి. సో డిజర్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాంప్స్ ఉంటాయి. సో మేము వచ్చేసి ఈ క్యాంప్కి వచ్చాము. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7 PM అలా అయ్యింది. ఇక్కడ ఏంటంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి అండ్ మంచి డిన్నర్ ఉంటుంది, అలా టైం స్పెండ్ చేయొచ్చు మనం. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ షోస్ జరిగినాయండి, బెల్లీ డ్యాన్స్, ఫైర్ డ్యాన్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ అనేవి జరిగినాయి. మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అలా షోస్ చూస్తూ టైం స్పెండ్ చేయొచ్చండి. ఫుడ్ మట్టుకి ఇక్కడ చాలా బాగుంది, చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్, స్టార్టర్స్, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. వెజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, నాన్ వెజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో డే 3 మొత్తం డిజర్ట్ సఫరీలో ఇలా ఎంజాయ్ చేశాము. సో మేము ట్రిప్ అంతా చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నామండి. ఎలా అంటే ఒక్కరోజే 2-3 ప్లేసెస్ వెళ్ళిపోయి హడావిడిగా తిరిగేసి కాలు నొప్పులు వచ్చేసి టైర్డ్ అయిపోకుండా. ఇక్కడ నుండి రూమ్కి వెళ్ళేసరికి 12:00 అయిపోయిందండి. సో డే 3 మొత్తం ఇట్లా ఎంజాయ్ చేశాము. డే 4 వచ్చేసింది. సో నెక్స్ట్ డే కొంచెం లేట్గా లెగిసి లంచ్కి వచ్చేసాము. మేము ఫుడ్ కూడా హోటల్లోనే తినేసామండి, అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ హోటల్లో ఉంటే మ్యాక్స్ హోటల్లోనే చేసేసాము. మేము ప్యాకేజీలోనే ఫుడ్ కూడా తీసేసుకున్నామండి, అంటే డిన్నర్ కూడా హోటల్లోనే మొత్తం చేసేలాగా తీసుకున్నాము. సో అక్కడ మేము పెద్దగా ఖర్చు అనేది పెట్టలా ఫుడ్కి. డే 4 మేము దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళామండి. ఈ దుబాయ్ ఫ్రేమ్ ఒక అద్భుతమనే చెప్పాలి, చాలా బాగుంది. ఈ దుబాయ్ ఫ్రేమ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓల్డ్ దుబాయ్ ఉంటుందండి అండ్ రైట్ సైడ్ మొత్తం వచ్చేసి న్యూ దుబాయ్ అన్నమాట. అండ్ దుబాయ్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఎంట్రన్స్లో వాళ్ళు ఒక ఫోటో తీస్తారండి, ఫొటోస్ అనేవి కంపల్సరీ తీస్తారు, ఎంట్రన్స్లో తీస్తారు. ఎప్పుడైతే మనం ఎగ్జిట్ అయ్యామో మన ఫొటోస్ మనకి ఇచ్చి ఇన్ని దీరమ్స్ అని చెప్పి అడుగుతారు. మనకి ఫోటో నచ్చితే పేమెంట్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ యాక్చువల్లీ ఫొటోస్ అయితే అంతేం బాగోవు అండ్ కాస్ట్ కూడా ఎక్కువే. దుబాయ్ ఫ్రేమ్ బయట ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. మనం ఎంట్రైన్ వెంటనే ఒక మ్యూజియం లాగా ఉంటుందండి, అంటే ఓల్డ్ దుబాయ్ మొత్తం ఎలా ఉండేది అదంతా చూపిస్తారు మనకి. పూర్వం దుబాయ్ ఎలా ఉండేది, అప్పుడు ఏమేమి సామాన్లు వాడేవాళ్ళు, కిచెన్లో సామాన్లు ఎలా ఉండేవి అండ్ బట్టలు ఎలా కుట్టుకునేవాళ్ళు, అప్పుడు మిషన్స్ ఏమి యూజ్ చేసేవాళ్ళు, అవన్నీ కూడా మనకి ఇలా మ్యూజియం లాగా పెట్టి చూపిస్తారు. ఇక్కడ రకరకాల స్పైసెస్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, అంటే పూర్వం దుబాయ్ ఎలా ఉండేది మొత్తం మనకి ఎంట్రన్స్లో చూపిస్తారు. మనం ఇప్పుడు దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాము. దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి టోటల్ హైట్ 152 మీటర్స్. సో ఇక్కడ నుంచి 152 మీటర్స్ హైట్ టాప్లోకి వెళ్ళబోతున్నాము. ఇట్లా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. మధ్యలో ఒక గ్లాస్ ఫ్లోర్ లాగా ఉంటుంది, వాక్ చేయొచ్చు అండ్ పైనుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చండి.
పైనుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ రకరకాల పోజులు పెట్టి ఫొటోస్ దిగుతూ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. మేము కూడా మంచి మంచి మెమరీస్ క్యాప్చర్ చేసుకున్నామండి. ఇక్కడ వస్తుంది, లైట్ వస్తుంది, వెయిట్ చేయండి. వస్తుంది వస్తుంది వస్తుంది. నెక్స్ట్ మీరే, నెక్స్ట్ మీరే. చూసారు కదా, ఇలా వింత వింతగా వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుండి దుబాయ్ మాల్కి వెళ్ళిపోయాము. దుబాయ్ ఫ్రేమ్ బయటకు వచ్చేసాక కొన్ని వీడియోస్ తీసేసుకొని కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసేసుకొని అక్కడ నుండి మేము దుబాయ్ మాల్కి రీచ్ అయిపోయాము. దుబాయ్ మాల్కి ఎంటర్ అయిపోయామండి. ఇదేంటంటే చాలా పెద్ద షాపింగ్ మాల్. ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి. 50% 70% అలా ఉంటుంది. బట్ ప్రైజెస్ అయితే చాలా హై ఉంటాయి. మనకి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వస్తాయి, కానీ నాకు తెలిసి ఒక్కరు కూడా ఏమి కొనరు, ఎందుకంటే ప్రైజులు పేలిపోతాయి. ఇక్కడ ఏది పట్టుకున్నా 5000 బిలో అంటూ మనకి ఏది ఉండదండి. సో ఎంత ఆఫర్స్ ఉన్నా కూడా ఏమున్నా 5000 బిలో అయితే ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ దుబాయ్ మాల్లోనే మనకి అండర్ వాటర్ జూ ఉంటుందండి. సో మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు అండర్ వాటర్ జూకి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే వాటర్ యానిమల్స్ అండి, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండ్ వాటర్లో ఉండే యానిమల్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక సముద్రం లాగా ఉందండి చెప్పాలంటే. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి ఫిషెస్ కానీ ఏవైనా, చాలా పెద్దది. చెప్పాలంటే కాళ్ళ నొప్పులు వచ్చినాయి బీభత్సంగా. అందుకే దుబాయ్లో మాత్రం కంఫర్టబుల్ ఫూట్ వేర్ మటుకి అస్సలు మర్చిపోవద్దు. మాతో పాటు మీరు కూడా చూడండి వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ ఎలా ఉన్నాయో. పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్, బయట ఎక్కడా చూడం మనం ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్. సో ఈ వెళ్ళే దారిలోనే చిన్నపిల్లలకి టాటూస్ వేస్తున్నారు. సో మా పిల్లలకు కూడా టాటూస్ వేయించాము. మీరు పిల్లలతో వెళ్తే అండర్ వాటర్ జూకి వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే పిల్లలు మాత్రమే ఎంజాయ్ చేయగలరు, పెద్దవాళ్ళకి అంతేం ఉండదు. అండ్ మేము ఏంటంటే మోస్ట్లీ ఇండోరే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే దుబాయ్లో ఎండలు బాగా ఉంటాయి కాబట్టి అవుట్డోర్ ప్లేసెస్ మ్యాక్సిమం వెళ్ళలేదండి, అన్నీ ఇండోరే వెళ్ళాము. సో ఈ అండర్ వాటర్ జూలో అలా ఫిషెస్తో కాసేపు అలా టైం స్పెండ్ చేసేసి వచ్చాము. బట్ మనం ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే బయట ఎక్కడా చూడమండి. జెల్లీ ఫిష్ కానీ, స్టార్ ఫిష్ కానీ అండ్ మూవీలో ఉండే నీమో, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెంగ్విన్స్ మట్టికి భలే ముద్దుగా ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పెంగ్విన్స్ అనేది బాగా కోల్డ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి కోల్డ్ వెదర్లో అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఫిషెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ కానీ పర్టికులర్ వెదర్లో ఉంటాయి కదా, అలాంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేశారు. అదొకటి భలే బాగుంది. ఇక్కడ టెక్నాలజీ అయితే పీక్స్ అని చెప్పచ్చు. ఇక్కడ మనం పెంగ్విన్తో ఫోటో దిగచ్చండి. ఫోటోకి ఇంతని చార్జ్ చేస్తారు. అట్లా పేమెంట్ చేశాక ఒక అమ్మాయి లోపలికి వెళ్ళి ఒక పెంగ్విన్ని బయటకు తెచ్చింది, అలా మనకి ఫోటో తీపిస్తారు. చూడండి ఇక్కడ నీమో ఫిష్ ఉంది. ఆ నీమో మూవీలో ఉన్న అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఆల్మోస్ట్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇక్కడ స్కూబా డైవింగ్ ఉంది. స్కూబా డైవింగ్ వచ్చేసి 25,000 పర్ హెడ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దానికి వెళ్ళొచ్చు ఈ అండర్ వాటర్ జూలో. మేమైతే వెళ్ళలేదు. ఇలా చాలాసేపు తిరుగుతూనే ఉన్నామండి. ఎగ్జిట్ అయితే రాలేదు, అలా వెళ్తూనే ఉన్నాము. ఫైనల్గా ఎప్పటికో ఎగ్జిట్ వచ్చింది, మొత్తానికి బయటకు వచ్చాము. సో పిల్లలతో వెళ్తే అండర్ వాటర్ జూకి వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. సో ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వగానే డైరెక్ట్గా మనం బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోతున్నాము. ద టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పచ్చు, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అండి బుర్జ్ ఖలీఫా. సో మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇదంతా కూడా దుబాయ్ మాల్ నుండే ఉంటుందండి. సో దుబాయ్ మాల్ నుండే మనం బుర్జ్ ఖలీఫాకి వెళ్తున్నాము. మనకి వెళ్ళే దారిలో అసలు ఆ కన్స్ట్రక్షన్ ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యింది, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఇయర్లో ఎన్నెన్ని ఫ్లోర్స్ కట్టారు అవన్నీ కూడా మనకి చూపించారు స్క్రీన్లో. చూడండి ఇట్లా మనకి ఒక్కొక్క స్క్రీన్లో మనకి ఏ ఇయర్లో ఎంతెంత వరకు కన్స్ట్రక్షన్ అయింది అదంతా కూడా చూపిస్తారు. ఇది 2010లో ఓపెన్ అయిందండి. టోటల్ 163 ఫ్లోర్స్ ఉంటాయి. మనల్ని ఇప్పుడు 124th ఫ్లోర్కి తీసుకెళ్తారు లిఫ్ట్లో. సో అలా లిఫ్ట్లో 124th ఫ్లోర్కి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ నుంచి వ్యూ అయితే అద్దరిపోద్దండి.
దుబాయ్ సిటీ మొత్తం కనిపిస్తుంది పైనుండి. అండ్ నైట్ టైం ఆ లైటింగ్తో ఆ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు. ఈ యొక్క బూజ్ ఖలీఫా కోసమైనా దుబాయ్ విజిట్ చేయొచ్చండి, అంత బాగుంది వ్యూ అయితే. ఒక పక్క వ్యూ చూస్తుంటే మా పాప ఏమో టాయ్స్ కావాలని చెప్పి కాల్ చేస్తుంది. సో అలా బూజ్ ఖలీఫా పైన కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా బయట నుండి బూజ్ ఖలీఫా ఇలా ఉంటుందండి, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్. అండ్ బూజ్ ఖలీఫా నుంచి బయటకు వచ్చాక హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇక్కడ ఫౌంటైన్ వేస్తారు. ఆ ఫౌంటైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము బయట నుండి బూజ్ ఖలీఫాను చూస్తూ. ఫౌంటైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బయట నుండి వ్యూ కూడా చాలా బాగుందండి. సో మేము ఇప్పుడు ఫౌంటైన్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఫైనల్గా ఫౌంటైన్ వచ్చేసింది. భలే ఉంది చూడ్డానికైతే. సో చూసారు కదా డే 4 మేము ఇలా ఎంజాయ్ చేసాము. వన్ డేలో మేము దుబాయ్ ఫ్రేమ్, అక్కడ నుంచి దుబాయ్ మాల్, అండర్ వాటర్ జూ అండ్ ఫైనల్గా బూజ్ ఖలీఫా చూసేసాము. డే 4 అయిపోయింది. సో నెక్స్ట్ డే వచ్చేసింది డే 5. డే 5 వచ్చేసి మేము మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్కి వెళ్ళాము. బయట నుండి ఇలా ఉంటుందండి, ఒక రింగ్ షేప్లో ఉంటుంది అన్నమాట, భలే ఉంటుంది చూడ్డానికి. సో ఫ్యూచర్ మ్యూజియంకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్లో ఏంటంటే మనం టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ ప్యాకేజ్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే టికెట్ వస్తుంది. ఒక బాక్స్ లాగా వస్తుందండి, ఆ బాక్స్లో హ్యాండ్ బ్యాండ్ ఉంటుంది. సో ఆ హ్యాండ్ బ్యాండ్ చేతికి పెట్టేసుకుంటే ఎంట్రన్స్లో అది స్కాన్ చేస్తారు, తర్వాత లిఫ్ట్లో మనల్ని పైకి తీసుకెళ్ళిపోతారు. సో అలా మేము పైకి వెళ్ళిపోయాము. ఇక్కడ లోపల ఇంటీరియర్ అయితే భలే వింతగా ఉందండి, అంటే అరబ్ లాంగ్వేజ్ లాగా ఉంది ఆ పైన వాల్ మీద మొత్తం అట్లాగా. సో డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ ఇంటీరియర్. మేము ఒక సెల్ఫీ దిగేసి అలా పైకి వెళ్ళిపోయామండి. పైకి వెళ్తుంటే మేము ఒక వింత ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టుంది. మాకేం అర్థం కాలేదు సడన్గా ఏం జరుగుతుందో, ఎటు నుంచి ఏ డోర్ ఓపెన్ అయ్యిద్దో కూడా అర్థం కావట్లేదు. సో అలా చూస్తూ ఉన్నాము. ఈ డోర్ ఓపెన్ అయ్యేమో అనుకుంటే మాకు రైట్ సైడ్లో సడన్గా ఒక అమ్మాయి వచ్చిందండి. ఒక అమ్మాయి వచ్చి ఏంటో వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో చెప్తూ ఉంది. ఇదంతా అయిపోయాక ఒక గేట్ ఓపెన్ అయ్యింది, ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే మ్యూజియం ఇట్లా ఉందండి. ఇదేంటంటే 40 ఇయర్స్ తర్వాత దుబాయ్ అనేది ఎలా ఉంటుంది అదంతా మనకి చూపిస్తున్నారు. అంటే 2070కి దుబాయ్ ఎలా ఉండబోతుంది, ఏ ఏ టెక్నాలజీస్ యూజ్ చేయబోతున్నారు అండ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి అన్నీ మనకి మ్యూజియంలో చూపించారనమాట. అండ్ స్టార్టింగ్లో మాకు ఒక స్పేస్ ఎక్స్పీరియన్స్ లాగా క్రియేట్ చేశారండి. అంటే లిఫ్ట్లో వెళ్తుంటే మనకి స్పేస్లో వెళ్తున్నట్టు అండ్ పైనుంచి స్పేస్లో నుంచి దిగితే ఎట్లా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం క్రియేట్ చేశారు. అండ్ 2070లో 40 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుందో అదంతా చూపించారండి. ఇదేంటంటే హీలింగ్ థెరపీ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ ఎలా ఉండబోతున్నాయి, మన బ్రీత్ బట్టే మన ఒంట్లో ఏమైనా డిసీజెస్ ఉన్నాయా అట్లా కనిపెట్టచ్చు అని చెప్పి, అట్లాగా ఎలా మారబోతుంది అని చెప్పి ఈ మ్యూజియంలో మనకి చూపించారు. నాకైతే కొంచెం అర్థమయ్యి కానట్టు అనిపించింది, కానీ చూడ్డానికైతే బాగుందండి, కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చు. సో ఇక్కడ నుండి లిఫ్ట్లో ఇంకో ప్లేస్కి తీసుకెళ్లారు. సో లిఫ్ట్లో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్లారు అన్నమాట. ఈ మ్యూజియం అంతా కూడా ఫ్యూచర్ గురించి అండి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో దాని గురించి, ప్లస్ స్పేస్ ఎక్స్పీరియన్స్ ఒకటి క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా ప్లానెట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అండి, అండ్ రోబోస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు దాని గురించి మ్యూజియంలో పెట్టారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2070లో దుబాయ్లో ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండబోతుంది, దానికి కూడా ఏదో టెక్నాలజీ యూజ్ చేసి ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ఇట్లా చూపించారు. అండ్
అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇవన్నీ డిఎన్ఏస్ అండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పీసెస్ డిఎన్ఏస్ అన్నమాట. ఇదంతా కూడా ఒక వింత ప్రపంచంలాగా ఉందండి. మాకైతే చాలా షాకింగ్గా అనిపించింది, ఇన్ని వెరైటీస్ ఆఫ్ డిఎన్ఏస్ చూస్తుంటే ఇవన్నీ అసలు రియలేనా అనిపించింది, బట్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రోబోస్ ఎలా వర్క్ అవుతాయి అవన్నీ కూడా చూపించారు ఇక్కడ. మనం ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తుంది అండి రోబో. It was created in 2022 and since then the museum of the future has been my home. తెలియని క్వశ్చన్ అయితే సింపుల్గా సారీ ఐ డోంట్ నో అని చెప్పేస్తుందండి. అక్కడ నుంచి పిల్లలు ప్లే ఏరియాకి వెళ్ళాము. ఈ మ్యూజియంలోనే ప్లే ఏరియా ఉంటుందండి, సో పిల్లలు కాసేపు ఎంజాయ్ చేస్తారని చెప్పి ప్లే ఏరియాకి తీసుకెళ్ళాము. సో పిల్లలు కాసేపు అలా ఎంజాయ్ చేశారు, మ్యూజియం ఇంతటితో ఎండ్ అయిపోయింది. మ్యూజియం బయటకు వచ్చేసాము, ఇక్కడ కూడా ఫైనల్గా కొన్ని ఫొటోస్ దిగేసి బయటకు వచ్చేసామండి. అక్కడ నుండి హోటల్ రూమ్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి వెంటనే లూమినస్ కార్ వచ్చింది. లూమినస్ కార్లో బయటికి వెళ్ళాము. ఏంటంటే మేము ప్యాకేజ్లోనే ఈ లూమినస్ కార్ బుక్ చేసుకున్నాము. ఇది 1 hour రైడ్ అనమాట. 1 hour రైడ్కి వచ్చేసి 13,000 ఛార్జ్ చేశారు. మాకైతే అంత వర్త్ అనిపించలేదండి. సో అలా 1 hour ఆ లూమినస్ కార్లో అలా రైడ్కి వెళ్ళిపోయి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగేసి వచ్చాము. సో ఊరికి అలా వీడియో తీపించుకున్నా అండి, 13,000 పెట్టాం కదా, సో వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నా ఉండాలి కదా అని చెప్పేసి కొన్ని మంచి మంచి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాము. ప్యాకేజ్లో అయితే ఇది తీసుకోవద్దండి. డే 5 ఆఫ్టర్నూన్ అంతా ఇలా స్పెండ్ చేశాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి గోల్ సోక్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ నుండి గోల్ సోక్కి బోట్లో వెళ్ళామండి. క్యాబ్లో అయితే మనకి అరౌండ్ 700-800 వరకు అయిపోతుంది. అదే బోట్లో అయితే పర్ హెడ్ వచ్చేసి 1 dirham ఛార్జ్ చేస్తారు, అంటే 6 members అరౌండ్ 120 వరకు అయ్యిద్ది అంతే. ఏ ఎవరు మీరంతా, ఎవరి తాలూకా? అమ్మో అయితే కొంచెం రిస్కే మీతో. అలా ప్లెజెంట్గా బోట్లో వ్యూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ టైమ్ గోల్ సోకి రీచ్ అయిపోయాము. ఫైనల్గా ఎప్పుడెప్పుడు వస్తానని ఎదురు చూస్తున్నానండి. వచ్చేసారు మొత్తానికి చూస్తున్నారు కదా, మ్యానిక్విన్కి ఉన్న ప్రతీదీ బంగారమే. బంగారం బట్టలు వేసేసారు ఏకంగా. ఈ రోడ్ లైన్ మొత్తం గోల్ షాప్సే ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గోల్ షాప్సే ఉంటాయి. ఎటు తిరిగిన గోల్ షాపే. మనకి ఏ షాప్కి వెళ్ళాలో కూడా అర్థం కాదు. అసలు చెప్పాలంటే మెంటల్ ఎక్కిపోద్ది సడన్గా చూసేసరికి అంత బంగారాన్ని. చూడండి, ఒక రోడ్ లాగా ఉంటుంది, ఆ రోడ్ మొత్తం గోల్ షాప్సే. యాక్చువల్లీ చాలా బంగారం తీసుకుందామని ఇండియాలోనే ప్లాన్ చేసుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ షాప్కి వెళ్ళాలో కూడా మాకు అర్థం కాలేదు. రేట్ అయితే ఇండియాకి దుబాయ్కి కొంచెం వేరియేషన్ ఉందండి. ఇండియాలో గ్రామ్ 6,700 అలా ఉంటే అక్కడ 6,200 ఉంది. బట్ చాలా షాప్స్లో మేకింగ్ వేస్తున్నారు, తరుగు మజూరీలు ఇవన్నీ ఉన్నాయండి. సో అలాంటి షాప్స్కి అయితే మీరు వెళ్ళొద్దు. ఇక్కడ పర్టికులర్గా ఒక లైన్ జీరో మేకింగ్ అని ఉంటుంది, ఆ జీరో మేకింగ్ షాప్స్కే వెళ్ళండి. ఎందుకంటే మేకింగ్ ఉంటే మనకి ఇండియాకి దుబాయ్కి పెద్ద వేరియేషన్ అనిపించదు. అసలు మనం దుబాయ్లో గోల్డ్ పర్చేస్ చేసేదే వేరియేషన్, కాస్ట్ వేరియేషన్ ఉంటుందని చెప్పేసి. సో మీకు ఆ కాస్ట్ వేరియేషన్ కనిపించాలంటే జీరో మేకింగ్ షాప్స్కే వెళ్ళండి, అక్కడే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ 18 carat డైమండ్స్లో అయితే మోడల్స్ చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ వేరియేషన్ అయితే పెద్దగా ఉండదు. బట్ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, 18 carat డైమండ్స్లో అయితే చాలా బాగున్నాయి. నేనైతే చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నానండి, రింగ్, బ్రేస్లెట్, చైన్ అలా తీసుకున్నాను. జీరో మేకింగ్లోనే తీసుకున్నాను, తక్కువకు వచ్చినాయి నాకు. డే 5 ఇలా ఎండ్ అయిపోయిందండి. నెక్స్ట్ డే 6 వచ్చేసి వేరే కంట్రీ వెళ్ళాము అక్కడ నుంచి. సో నెక్స్ట్ డే మేము కార్లో దుబాయ్ నుండి అబుదాబీ వెళ్ళామండి. దుబాయ్ నుండి అబుదాబీ 1.5 hour డిస్టెన్స్ మాత్రమే బై కార్. 1.5 hour డిస్టెన్స్లో మేము వేరే కంట్రీ వెళ్ళిపోయాము. అక్కడ 1 night రాడిసన్ హోటల్లో స్టే చేశాము.
రాడిసన్ హోటల్లో మేము స్టే చేసిన రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ లివింగ్ రూమ్లో నుంచి వ్యూ కానీ, బెడ్రూమ్లో నుంచి బాల్కనీ వ్యూ కానీ చాలా బాగుంది. సో రూమ్కి వచ్చేసి కాస్త ఫ్రెష్ అయిపోయి కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుండి వార్నర్ బ్రోస్కి వెళ్ళాము. అబుదాబీలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్క్స్ ఉంటాయండి, ఫెరారీ వరల్డ్ అని, వార్నర్ బ్రదర్స్ అని అలా ఉంటాయి. మేము చిన్నపిల్లలతో వెళ్ళాము కాబట్టి వార్నర్ బ్రదర్స్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఫెరారీ వరల్డ్ అయితే మేము వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్లో ఉందండి, రోలర్ కోస్టర్ రైడ్ అవన్నీ కూడా మెయింటెనెన్స్లో ఉన్నాయి. సో మేము వార్నర్ బ్రదర్స్కి వెళ్ళాము. ఇదైతే భలే ఉంది, ఒక కార్టూన్ వరల్డ్కి ఎంటర్ అయినట్టుంది, భలే ఎగ్జైటింగ్గా ఉంది. ఆ లోపల సెట్టింగ్స్ కానీ ఇదంతా ఒక కార్టూన్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట, పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి సంబంధించిన రైడ్స్ ఉన్నాయి, పిల్లలకి సంబంధించిన రైడ్స్ ఉన్నాయి, అందరం ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడైతే. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ ఒక ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టే ఉంది, ఎందుకంటే ఆ సెట్టింగ్స్ కానీ, ఆ కన్స్ట్రక్షన్స్, ఆ కలర్స్ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. ఇది మటుకు అస్సలు మిస్ అవ్వద్దండి, పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది స్కూబీడూ రైడ్ అన్నమాట. దీంట్లో ఏంటంటే స్కూబీడూలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది చూడండి, ఇట్లా మనం దగ్గర నుండి చూస్తున్నట్టుంటుంది స్కూబీడూలో ఉన్న ప్రతి క్యారెక్టర్. దీంట్లో కార్టూన్ జంక్షన్ ఉంటుంది, గౌతమ్ సిటీ అని ఉంటుంది. సో అలాగా ప్రతి క్యారెక్టర్ని మనం లైవ్లో చూస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ షూ వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే కొన్ని రైడ్స్కి షూ లేకపోతే అలో చేయట్లేదు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి. అండ్ మేము లంచ్ కూడా ఇక్కడే చేసామండి. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి లోపల, పర్టికులర్గా మనం చూస్ చేసుకొని వెళ్ళాలి. సో మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే ఫుడ్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది క్యాటూమెన్ అన్నమాట. మనం వెళ్తున్నప్పుడు దారిలో ఇలా కొన్ని క్యారెక్టర్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి, ఇలానే బ్యాట్మ్యాన్ అని అలా చాలా క్యారెక్టర్స్, మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఎదురవుతూ ఉంటారు, భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకి సెపరేట్ రైడ్స్ ఉంటాయన్నమాట, కార్టూన్ జంక్షన్ అని పెట్టి దాంట్లో ఆ కార్టూన్కి సంబంధించిన రైడ్స్ అట్లా డిజైన్ చేశారు. అండ్ రైడ్స్ అన్నీ కూడా ఎంత సేఫ్గా ఉన్నాయంటే ఆ కన్స్ట్రక్షన్ కానీ, ఆ కలర్స్ కానీ అసలు నిజంగా చాలా బాగుందండి. అండ్ ఇంకోటి దుబాయ్ ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పచ్చు. ఇక్కడ పిల్లల రైడ్స్ ఒకటే కాదండి, పెద్దవాళ్ళకి సంబంధించిన రైడ్స్ కూడా చాలా ఉంటాయి. మేము 4-5 రైడ్స్ ఎక్కాము. అండ్ బ్యాట్మ్యాన్ రైడ్ ఉంటుంది ఇక్కడ, భలే ఉంటుంది. సో అది మట్టుకు మిస్ అవ్వద్దు. నాకైతే ఈ వార్నర్ బ్రదర్స్ పార్క్ బాగా నచ్చిందండి, భలే ఎగ్జైటింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉంది. సో అక్కడ ఈవినింగ్ అంతా అలా స్పెండ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము. ఫైనల్గా 7 వచ్చేసిందండి, లాస్ట్ డే. ఆ రోజు ఈవినింగ్ మాది రిటర్న్ ఫ్లైట్. లాస్ట్ డే మార్నింగ్ అలా రాడిసన్ హోటల్లో మా పిల్లలు స్విమ్మింగ్ చేశారు కాసేపు. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి అబుదాబీ సిటీ టూర్కి స్టార్ట్ అయ్యాము. అండ్ నేను రూమ్లో శారీ కట్టుకొని కొన్ని మంచి ఫొటోస్ దిగానండి. అలా మినీ సైజ్ ఫోటోషూట్ అయిపోయాక మేము అబుదాబీ సిటీ టూర్కి స్టార్ట్ అయ్యాము. ఆ సిటీ టూర్లో ఈ మాస్క్ వచ్చేసాము. ఇదేంటంటే చాలా ఫేమస్ మాస్క్ అండి అబుదాబీలో, షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే గర్ల్స్ ఫుల్ కవర్లో వెళ్ళాలి. అండ్ తలపైన స్కార్ఫ్ కంపల్సరీ. అండ్ 3-4 హ్యాండ్స్ని అలౌ చేయరండి, ఫుల్ హ్యాండ్స్ కవర్ అవ్వాల్సిందే. సో ఎంట్రన్స్లో చెకింగ్ అయిపోయాక పైకి వచ్చేసామండి. బయట నుండి వ్యూ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఏదో తాజ్మహల్ చూస్తున్న ఫీలింగ్ ఉందండి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అబుదాబీ సిటీ టూర్లో ఇంకా వేరే వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, కానీ మేము గోల్స్కి వెళ్ళే ప్లాన్ వేసుకున్నామండి. సో ఎక్కడ టైం సరిపోదేమో అని చెప్పి మాస్క్ చూసేసి దుబాయ్ రిటర్న్ అయిపోయాము. మా ఫ్లైట్ దుబాయ్ నుండి, దుబాయ్ వచ్చేసి లంచ్ చేసి గోల్స్కి వెళ్ళాము. ఇక్కడ లంచ్ అయితే సూపర్ ఉంది. మేము మటన్ మండి ట్రై చేసాము, పరోటా ట్రై చేసాము. దుబాయ్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. దుబాయ్లో బిర్యానీస్, స్ట్రీట్ సైడ్ షవర్మాస్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. సో లాస్ట్ డే ఈవినింగ్ అలా గోల్స్కి వెళ్ళిపోయి కొంచెం గోల్డ్ పర్చేస్ చేసేసి ఇంకా మా ఫ్లైట్ టైం అయిపోయింది. రిటర్న్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇండియాకి రిటర్న్ అయిపోయాము. చూసారు కదా, మాకైతే దుబాయ్ చాలా నచ్చిందండి, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము.
నేనైతే మస్ట్ విజిట్ కంట్రీ అని చెప్తాను అండ్ మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అని చెప్తాను. సో ఈ ట్రిప్ ఓవరాల్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 lakhs అయిందండి, పర్ ఫ్యామిలీకి 3.5 lakhs అయింది. చూశారు కదా మేము దుబాయ్లో ఎలా ఎంజాయ్ చేసామో. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.